రాకేష్ జాగర్లు మోడీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మన తెలుగు అబ్బాయే కుదిరాం బోస్ పేరు వినే ఉంటారు కదా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కుదిరాం బోస్ గురించి నిర్మించిన చిత్రంలో రాకేష్ జాగర్లు మోడీ ఈ పాత్ర నటించారు అయితే రాకేష్ జాగర్లమూడి ఈ ఈరోజు ఢిల్లీలో బీబీసీ ఆఫీస్లో మనతో పాటు ఉన్నారు కుదిరాం బోస్ ఎవరు రాకేష్ జాగర్లు మోడీ అనుభవం ఏంటి ఈ చిత్రంలో నటించినప్పుడు ఆయన ఎదుర్కొన్న సవాళ్ళేంటి వీటి గురించి మాట్లాడేందుకు మనతో ఉన్నారు వెల్కమ్ రాకేష్ మొదటి చిత్రమే మీరు హుదీరామ్ బోస్ అంటే చాలా మందికి తెలియచ్చు తెలియకపోవచ్చు బయోపిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటి యాక్చువల్లీ మెయిన్ థాట్ అనేది ప్రొడ్యూసర్స్ దగ్గర స్టార్ట్ అయింది మూవీ మెయిన్ కాన్సెప్ట్ వై నార్మల్ ఎవ్రీ టైమ్ ఎప్పుడు నార్మల్ మూవీస్లో ఎందుకు ఈసారి కరెక్ట్ ఆ టైంకి మాకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది థాట్ మనకు వచ్చింది నరేంద్ర మోడీ గారు తెచ్చారు ఆ టైంకి అలానే మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు తను అప్పట్లో ఒక ట్వీట్ చేశారు ఖుదిరాంబోస్ గారి గురించి సో ఇతను ఒక అన్సంగ్ హీ హీరోలా మిగిలిపోయారు ఇండియాలో ఇతన్ని ఎందుకు మనము లైక్ ఇండియన్ పీపుల్కి ఎందుకు తెలియజేయకూడదు ఇతని గురించి అని అనుకున్నప్పుడు థాట్స్ వచ్చినప్పుడు సమ్వేర్ నా లుక్స్ తనకి మ్యాచ్ అయినాయి అండ్ ఆల్సో ఐమ్ టు కమ్ ఇంటు ద ఫీల్డ్ ఆఫ్ యాక్టింగ్ సో వై నాట్ నేను ఎందుకు రాకూడదు దెన్ ఐ కేమ్ బోర్డ్ విత్ టీమ్ ఆఫ్ సో మొదట ఈ థాట్ మీరు చెప్పారు నిర్మాతలకు వచ్చింది అని సో వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు కుదిరాం బోస్ గురించి పరిచయం చేయాలి తెలుగు ప్రేక్షకులకి లేకపోతే పాన్ ఇండియా కొన్ని భాషల్లో ఈ సినిమా నిర్మించారు పరిచయం చేయాలి అన్నప్పుడు చెప్పగానే ఫస్ట్ కుదిరామ్ బోస్ పాత్రలు మిమ్మల్ని ఎంచుకున్నారా లేకపోతే వేరే పాత్రల్ని వేరే వాళ్ళని ఎవరినైనా ఆలోచించారా ఇది ఒక ఒక లక్ అనుకోవచ్చు నాకు లక్ అనుకోవచ్చు వాళ్ళకి లక్ అనుకోవచ్చు దొరకడమే నేను దొరికాను నేనే సెట్ అయిపోయాను అట్లా మీకు చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ఫీల్డ్లోకి రావడం కాబట్టి కొంచెం నేను టెన్స్ దట్టు ఇది నార్మల్ కాదు కదా మనం నార్మల్ సమ్ ఫిక్షనల్ క్యారెక్టర్ చేయట్లేదు దిస్ ఇస్ రియల్ రియల్ లైఫ్ హీరో అండ్ ఆల్సో రియల్ పర్సన్ అతను అలా అలాంటి వాళ్ళని రిప్రజెంట్ చేసేటప్పుడు మనం మోస్ట్ పాజిబుల్ రియలిస్టిక్గా చూపించాలి మనము వాళ్ళ క్యారెక్టర్కి అనేది మనము లైఫ్ మనం పోయాలి సో ఆ టైంకి నేను కొంచెం ఐఎమ్ నాట్ ఓకే అప్పటికి నేను ఇంకా క్లారిటీ లేదు బట్ లేటర్ ఆన్ టూ టు త్రీ మంత్స్ నేను క్యారెక్టర్ మీద వర్క్ చేశాను విత్ ద హెల్ప్ ఆఫ్ మై డైరెక్టర్ విద్యాసాగర్ రాజు గారు అండ్ దాట్ టైం ఆ క్యారెక్టర్ గురించి నేను వర్క్ చేసేటప్పుడు చాలా కనెక్ట్ అవ్వడానికి క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడానికి తన గురించి వినడము తన గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడము తన తాలూకా క్యారెక్టరైజేషన్ అనేది ఎలా ఉండేది అనేది నేను మా డైరెక్టర్ గారు కలిసి వర్క్ చేశాము ఆ టూ టు త్రీ మంత్స్లో నేను ఆ క్యారెక్టర్ అనేది నేను నాలో నాలోకి నేను తెచ్చుకొని దెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఇంత చిన్న వయసులో మీరు యాక్టింగ్ చేయాలనే కోరిక సడన్గా ఈ రోల్కి మిమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు కాబట్టి మీరు చేయాలనుకున్నారా లేకపోతే మీకు యాక్టింగ్ అంటే మొదటి నుంచి ఆసక్తి ఉందా యాక్చువల్లీ డాడీ ఎప్పటి నుంచో ఉన్నారు ఫిల్మ్స్లో నాకు కూడా ఎప్పటి నుంచో మూవీస్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ చాలా లైక్ చూస్తూనే ఉంటాను లైక్ హాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా ఏదో మంచి మూవీ అంటే నేను చూసేస్తూ ఉంటాను అట్లా అట్లా నాకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ అనేది నాకు థాట్ ఎప్పుడు అంత లేదు బట్ సమ్వేర్ ఆ స్టోరీస్ గురించి డాడీ చూస్తున్నప్పుడు ఈ స్టోరీ గురించి వచ్చినప్పుడు వై నాట్ మీ అన్న థాట్ ఒకటే ఒక థాట్ సింగిల్ థాట్ అక్కడ ఆ థాట్తో వచ్చాను నేను అంతే లైక్ నథింగ్ ప్లాన్ బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ నాకు ఇంట్రెస్టే బట్ తను అదొక్క సింగిల్ థాట్ వై నాట్ మీ బికాజ్ లుక్స్ మ్యాచ్ అవుతాయి మేబీ హీ లుక్స్ మోర్ లైక్ హిమ్ అండ్ ఆల్సో వై వై కాంట్ హీ ప్లే ద రోల్ అన్న దగ్గర వచ్చినప్పుడు అయితే సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మీలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు రొమాంటిక్ రోల్స్ రొమాంటిక్ హీరోగా చేయాలని అనుకుంటున్నాను అలా మీకు ఎప్పుడైనా ఇది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాను నాకు పేరు వస్తుందా రాదా అని అట్లా ఏమైనా ఆలోచనలు లే అట్లాంటి అంటే వేరే జానరస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు బట్ ఐఎమ్ లక్కీ నఫ్ నాకు ఇది ఛాన్స్ రావడమే నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను జనరల్గా మనం వేరే జోన్ మేబీ థ్రిల్లర్ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఇట్లా ఇంట్రడ్యూస్ అవ్వడం కన్నా నేనంటూ ఒక బయోపిక్తో ఎందుకు అవ్వకూడదు అని నాకు కూడా అనిపించింది సో ఇప్పుడంతా బయోపిక్లు లేకపోతే నిజంగా జరిగిన హిస్టరీలో చరిత్రలో జరిగిన సంఘటనలతో సినిమాలు వస్తున్నాయి కాశ్మీర్ ఫైల్స్ ఉదాహరణకు చెప్పాలంటే సో ఈ ట్రెండ్ ఫాలో అవ్వాలనుకున్నారా లేకపోతే ఈ సినిమా ద్వారా మీరు ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకున్నారా కాశ్మీర్ ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అది మనకి ఈ మధ్య లైమ్ లైట్లోకి వచ్చిన మూవీ అది ఈ మధ్య మూవీ బట్ మా రీసెర్చ్ షూట్ అంతా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి ఈ థాట్ అనేది ఫాలో అవుదాము ఇది బయోపిక్ ట్రెండ్ని ఫాలో అవుదాం అనేం లేదు బట్ సమ్వేర్ కాన్సెప్ట్ తగిలింది అండ్ ఆల్సో కమర్షియల్ ఎందుకు చేయాలి ఎప్పుడు వై నా వై నార్మల్ మేబీ తిను బెంగాల్లో చాలామందికి తెలుసు ఇండియన్ వైడ్గా చి తిను కొంచెం తక్కువ హీఈ్ ద యంగెస్ట్ ఐ విడ్ సే ఫ్రీడమ్ ఫైటర్లో వై నాట్ అందరికీ ఎందుకు తెలియకూడదు దీని మీద ఇతని మీద మూవీ ఎందుకు ఒక క్లాసిక్ మూవీ ఎందుకు అవ్వకూడదు అని అనుకున్నప్పుడు ఈ థాట్ అంటే ఫాలోయింగ్ ట్రెండ్ గురించి కాదు బట్ అలా ఈ థాట్ వచ్చింది సో ఈ సినిమా చేస్తున్నప్పుడు నటిస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఒక బరువైన పాత్ర రెవల్యూషనరీ తెలుసుకోవడానికి చాలా చదివితే తప్ప విజువల్గా మనకి ఏమి ఫుటేజ్ ఉండదు ఈ పాత్ర గురించి మీకు ఏమైనా ఛాలెంజెస్ ఎదురే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజ్ నాది ఫస్ట్ ఫస్ట్ టైం మూవీస్లో చేయడము యాక్టింగ్ నేను దీని ముందు ఎప్పుడు వేరే చోట చేయలేదు బట్ ఫస్ట్ టైం కాబట్టి అదొక మెయిన్ ఛాలెంజ్ అండ్ ఆల్సో దీంట్లో లాంగ్వేజ్ అనేది మనం మన తెలుగు అప్పట్లో తెలుగు మనం ఒక అంచనా అప్పట్లో తెలుగు ఎలా ఉండేదన్న అంచనా పర్ఫెక్ట్ మినిమం మన పర్ఫెక్ట్ తెలుగులో మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు మనకున్న స్లాంగ్స్లా కాకుండా మనం ఒక బ్యాలెన్స్డ్ లాంగ్వేజ్లో మాట్లాడాలి ఇప్పుడు మన స్లాంగ్స్ అన్నీ రాకూడదు దాంట్లోకి మన మన తెలుగు స్లాంగ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ ఆ ఆ టైమ్ది రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనము ఏ స్లాంగ్ రానివ్వకూడదు బ్యాలెన్స్డ్ ఉండాలి కాబట్టి నేను నా నోరు అట్లా తిరగడానికి స్టార్టింగ్లో కొంచెం కష్టమయ్యేది ఆ డైలాగ్స్ ఒక డైలాగ్స్ చెప్తారా శత్రు అధర్మాన్ని పాటించిన ధర్మాన్ని పట్టుకోవడానికి నేను శ్రీరాముణ్ణి కాదు ఖుదీరామ్ని అనేది అది ఒక డైలాగ్ అట్లా అట్లాంటివి చాలా లెందీ ఉన్నాయి ఇట్లా చాలా డైలాగ్స్ ఉన్నాయి సో మీరు టేక్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ సార్లు టేక్స్ తీసుకునేవారా లేకపోతే ఈజీగానే నేను దీంట్లో ఒకటి హానెస్ట్గా చెప్పాలి నేను ఎక్కువ టేక్స్ తీసుకోలేదు చెప్పాలంటే మేబీ సమ్టైమ్స్ అవుతూ ఉంటాయి సమ్టైమ్స్ సమ్ బయట ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మేబీ టూ త్రీ అంతే మ్యాక్సిమం ఐ విడ్ సైడ్ నా దగ్గర నుంచి అయితే నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను నేను ఆ త్రీ మంత్స్ వర్క్ చేసినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ అయ్యాను సో ఎప్పుడు అనేది తక్కువ మోస్ట్లీ నా సైడ్ నుంచి అంటే ఎప్పుడు లేదు సమయర్ టెక్నికల్గా అయితే మేబీ ఐల్ డూ ఇట్ అగైన్ బట్ నా దగ్గర నుంచి అంటే తక్కువ ఐ విడ్ బ్రీఫ్గా ఈ సినిమా గురించి అవుట్లైన్ చెప్తారు ఖుదీరామ్ బోస్ అనే అతను బెంగాలీ ఫ్రీడమ్ ఫైటర్ తను మిద్నాపూర్లో జన్మించారు అప్పుడు అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలో మిద్నాపూర్ అనే దాంట్లో మొత్తం గ్రోఅప్ అక్కడే తనకి చిన్నప్పటి నుండే రెవల్యూషనరీ థాట్స్ చిన్నప్పుడే ట్వెల్వ్ ఇయర్స్ నుంచే తను ఏదైతే కావచ్చు మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో అప్పటి నుంచే ఇన్వాల్వ్ ఉన్నారు ఇది బెంగాల్ పార్టీషన్ అప్పుడు ఏదైతే బ్రిటిషర్స్ బెంగాల్ని విడదీద్దాం అనుకున్నారు హిందూస్ని ముస్లిమ్స్ని ఎట్లయితే విడదీస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది అని అనుకున్నారు ఆ టైంలో జరుగుతున్న ప్రొ ప్రొటెస్ట్స్ ఇవి ఆ టైంలో కుదిరామ్ ఎట్లా ఈ బెంగాల్ పార్టీషన్ని తనకి నచ్చక ఆపుదామన్న ప్రయత్నంలో ఈ బెంగాల్ పార్టీషన్ని ప్రజల్ని విడిపోకుండా ఆపుదామన్న ప్రయత్నంలో ఫోర్డ్ అని అతను ఒక ఆ ఏరియాలో డెసిషన్ మేకర్ అతని మీద అతన్ని ఎట్లా తిను ఛాలెంజ్ చేశాడు అన్నది ఓవరాల్ మూవీ లైన్ ఓకే సో ఛాలెంజెస్ చెప్పారు ఇంకా ఇది సినిమా అంతా అయిన తర్వాత మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి రెండు ఇఫీలో ఈ సినిమాని ప్రదర్శించారు పార్లమెంట్లో కూడా పార్లమెంటేరియన్స్కి ప్రదర్శించారు స్పందన ఏమిటి ఈ సినిమా గురించి ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటని అడిగారు నేను చాలా ఓవర్వెల్మ్ ఈ జర్నీ చూస్తుంటే ఊహించని పరిణామంలా అనిపించిందా మీకు సినిమా అంతా అవ్వగానే నేనైనా ఇది చేశాను అని అలా అనిపించింది అంటే బట్ ఎక్సైటెడ్ సడన్గా అని అనుకోలేదు బట్ సమ్వేర్ విన్ దిస్ వుడ్ హ్యాపీన్ అంటే ఇది లైమ్ లైక్లోకి రావాలి అని అనుకుంటున్న ఫిలిం సో ఇది అవుతుంది ఎప్పటికైనా అని అనుకుంటున్నాం కాబట్టి ఇది అట్లయింది నేను యాక్చువల్లీ ఇది ఇంకో బ్యాక్ స్టోరీలో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు ఎక్కువసేపు ఈ క్యారెక్టర్ మీద స్పెండ్ చేస్తే మనం ప్రొసెస్ అయినట్టు ఫీల్ అవుతాం సమవేర్ గోస్ట్లీ ప్రొసెస్ అట్లాంటివి నాకు కొన్నిసార్లు అయినాయి సమేర్ ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ గురించి అయినప్పుడు ఏవైతే జరుగుతాయో అవి నాకు జరిగినాయి సో సో నాకు అట్లా అదొక అనుభూతి అండ్ ఆల్సో ఇఫ్ఫీ దాని గురించి అడిగారు లాస్ట్ మంత్ జరిగింది అప్పుడు అది ఇండియన్ పెనరామాకి మన ఖుదిరామ్ బోస్ మూవీ అయితే సెలెక్ట్ అయింది ఇఫీలో ట్వంటీ సెకండ్ స్క్రీన్ అయింది మూవీ నవంబర్ ట్వంటీ సెకండ్న ఈ సెలెక్ట్ అయింది అన్నది తెలియగానే అందరం చాలా ఎక్సైట్ అయ్యాం అక్కడికి వెళ్ళాము చాలామంది గెస్ట్తో అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం మేము కూడా మూవీ గురించి చాలామంది నుంచి బెంగాలీ పీపుల్ ఎవ్రీవన్ చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా ఇంట్రెస్ట్ అయ్యారు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు ట్వంటీ సెకండ్ మన మాది స్క్రీనింగ్ జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దే ఫీలింగ్ ప్రౌడ్ దట్ ద ఆంధ్ర పీపుల్ హ్యావ్ మేడ్ అ ఫిలిం ఆన్ ది ఖుదిరామ్ బోస్ అని చాలామంది బెంగాల్ పీపుల్ అందరూ వచ్చి దే కన కంగ్రాచులేటెడ్ ద హోల్ టీమ్ కుదిరాం బోస్ చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించారు కదా ప్రదర్శించినప్పుడు ఎవరైనా కొంతమంది పార్లమెంటేరియన్స్ మీ దగ్గరికి వచ్చి చాలా బాగుందని కానీ లేకపోతే వాళ్ళ మాటలతో మిమ్మల్ని ఉత్సాహపరిచిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా చాలామంది ఎంపీస్ మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేశారు వాళ్ళు కొంతమందిని ఏం చేయాలంటే మహో మైత్ర గారు సపోర్ట్ చేశారు కిషన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుండి అలానే రామ్మోహన్ గారు అలానే మనోజ్ తివారి గారు ఇలా అంటే చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అభినందనలు తెలుపుంటారు ఎవరైనా ఒకళ్ళు ఏదైనా ఉందా చెప్తాను తను బెంగాలీ కాబట్టి తను కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు ఇట్లా మేము ఈ మూవీ తీసాం అన్న దాని గురించి టీంని మొత్తం కంగ్రాచులేట్ చేశారు మూవీ కూడా చాలా బాగుందని చెప్పారు అంటే అంటే మాకు మాకు కూడా చాలా హ్యాపీ వేసింది ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్ గురించి తీసినందుకు వాళ్ళు ఎక్సైట్ అయ్యి మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తుంటే సరే ఇవంతా కుదిరాం బోస్ గురించి మాట్లాడుకున్నాం సో మీకు కొంచెం సినిమాలు అంటే ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి మీ ఫేవరెట్ నటినట్లు ఎవరు తెలుగులో చెప్పాలంటే ఫస్ట్ నేను ఎన్టీఆర్ గారిని తీసుకుంటాను అల్లు అర్జున్ గారు రామ్ గారు వీళ్ళ ముగ్గురిని మేము తీసుకుంటాను ఫర్ మేబీ హిందీ మూవీస్లో చేసేవాళ్ళని అనుకుంటే నేను నవాజుద్దీన్ సిద్దిక్ గారిని తీసుకుంటాను మనోజ్ బాజ్పేయి గారిని తీసుకుంటాను యా మీకు డాన్స్ అంటే ఇష్టం డాన్స్ అంటే ఇష్టం చాలా చాలా ఇష్టం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నాకు చాలా ఇష్టం డాన్స్ అంటే చేసేటప్పుడు కూడా చాలా రిలీఫ్ అవుతాను అంటాను డాన్స్ చేస్తే నాకు యా అయితే ఇప్పుడు ఈ హాబీస్ మీరు ఈ సినిమా తర్వాత తిరిగి సినిమాలు చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ కాబట్టి దట్ విల్ కంటిన్యూ అది నేను ఎడ్యుకేషన్ ఎంతవరకు వెళ్ళగలుగుతానో అది అంతవరకు జరుగుతానంటుంది సైమల్టేనియస్లీ మూవీస్ అనేవి కంటిన్యూ చేద్దాం అనే థాట్ డెఫినెట్లీ మూవీస్ అనేది మైండ్లో బట్ ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ కాబట్టి అంటే ఇప్పుడు మీరు డెబ్యూ ఒక హిస్టారికల్ ఫిల్మ్ తో చేశారు ఏవైనా మీకు ప్రత్యేకంగా ఇలాంటి చేద్దామని ఉందా లేకపోతే ఏదైనా చేస్తారా లేదు బట్ జాన్రా కంటే కూడా ఈ క్యారెక్టర్ ఎట్లయితే నన్ను ఛాలెంజ్ చేసిందో నా క్యారెక్టరిస్టిక్స్ ని డిఫరెంట్గా ఇది నేను ఎట్లా ప్లే చేశాను నా అంటే నా క్యారెక్టరిస్టిక్ ఒకలా ఉంటుంది నా పర్సనల్గా నేను ఒక ఒకలాంటి మనిషిని కుదిరామ్ బోస్ అనే అతను ఇంకొక మనిషి ఇప్పుడు అతన్ని ప్లే చేయడానికి నేనైతే ఎట్లా స్ట్రగుల్ చేసి ఆ క్యారెక్టర్ని తీసుకొని ప్లే చేశాను అట్లాంటి ఛాలెంజ్ చేసేవి క్యారెక్టర్స్ చేద్దామని నాట్ జాన్ రా అనే థాట్ కాదు క్యారెక్టర్ యాజ్ అక్టర్ కాబట్టి నాకైతే అట్లాంటి ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ చేద్దామని అయితే నాకు ఎప్పుడు ఉంటుంది మీరు ఈ సినిమాలో నటిస్తాను అని తెలియగానే ఎక్సైట్ అయ్యి వెంటనే ఎవరితోనైనా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారా యాక్చువల్లీ నేను ఈ మూవీ షూట్ అనేది చేసేటప్పటికి నాది ఇంటర్మీడియట్ జస్ట్ కంప్లీట్ అయింది అప్పటికి నేను ఇంకా డిగ్రీ అనేది జాయిన్ అవ్వలేదు నేనని ఒక డిగ్రీ అనేది చేస్తున్నప్పుడు ఆ డిగ్రీ నేను ఒక స్టూడెంట్లో చేయాలి జస్ట్ నార్మల్ స్టూడెంట్ నార్మల్ స్టూడెంట్ అయితే ఎట్లయితే తను ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తారో అట్లా నేను చేద్దాం అనుకున్నా అందుకే నేను మేబీ చాలా కొన్ని మంత్స్ అయింది నేను కాలేజ్లో జాయిన్ అయ్యి కూడా ఎవరికి తెలీదు చెప్పలేదు నేను అంటే ఎందుకని ఎందుకు కారణం ఏంటి ఎందుకు యూజువల్గా ఎవరు ఒక క్లోజ్ ఫ్రెండ్తో అయినా నేను సినిమాలో నటిస్తున్నాను అని చెప్తారు కదా అది చాలా ఎక్సైట్ అయ్యే విషయం మీ ఫ్రెండ్స్ కూడా ఎక్సైట్ అయ్యి నా ఫ్రెండ్ పలానా సినిమా రిలీజ్ అవుతుంది అని ఇలా చెప్పుకుంటారు కదా అలా మీకేమీ చెప్పాలని ఎందుకు అనిపించలేదు ఇది ఇది ఒక ఫన్నీ మూమెంట్ ఇది నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే నాకు అంటే చెప్పాలనిపించలేదు అంటే ఎందుకు వాళ్ళతో ఇట్లాంటి కొత్త ఫ్యాక్టర్ ఎందుకు ఫ్రెండ్స్తో అనేది కాలేజ్లో అనేది అదొక డిఫరెంట్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ ప్రొఫెషనల్ వర్క్ అనేది ఒకటి కాలేజ్ వర్క్ అనేది ఒకటి పర్సనల్ వర్క్ అనేది ఒకటి ఇవన్నీ ఎందుకు ఎక్కడ మిక్స్ అవ్వకూడదు అనేది నా థాట్ ఏది అది సపరేట్ ఉంటేనే ఎప్పటికైనా అదొక మంచిది సో నేను ఎప్పుడు చెప్పలేదు ఎవరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు కాలేజ్లో ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే నేను సమీర్ నేను ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటాను కదా ఆ టైం గోవా అప్పుడు వెళ్ళాను ఢిల్లీకి అటు ఇటు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నావు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఐ కాంట్ ఆన్సర్ సమీర్ నేను ఐ జస్ట్ అట్లా వదిలేసేవాడిని ఇఫీ తర్వాత మెల్లమెల్లగా సమీర్ బేస్డ్ ఆన్ మై ఇన్స్టాపో స్టోరీ సమ్వేర్ జస్ట్ వాళ్ళకి హింట్స్ వచ్చినాయి ఫన్నీ ఏంటంటే దే జస్ట్ ఉత్తేనే అన్నట్టు వాళ్ళు గూగుల్లో సర్చ్ చేశారు నా నేమ్ ఐ డోంట్ నో అంటే సమ్వేర్ ఎందుకు చేయాలనిపించింది తెలియదు సమ్వేర్ వాళ్ళు సర్చ్ చేశారు జస్ట్ స్క్రోల్ చేస్తుంటే మొత్తం కనిపిస్తున్నాయి సడన్గా అందరు మెసేజ్ చేశారు ఎందు ఏంట్రా ఇప్పుడు దాకా చెప్పలేదు ఎందుకు అది ఓకే అప్పుడు అప్పుడు తెలిసింది అప్పుడే తెలిసింది ముందంతా ఎవరికి తెలియదు సో అప్పుడు అందరూ షాక్ అయ్యారు సో నేను కూడా ఓకే ఇది తెలిసినప్పుడు తెలుస్తుంది మనం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే మీరు ఎక్సైట్మెంట్ అంతా దాచేసుకున్నారు మీలోనే అవును ఎందుకంటే రిలీజ్ అయ్యేకి చెప్దామని అన్న ఏమన్నా అనుకున్నారా లేదా అలా కూడా ఏం లేదు లెటెడ్ బి అంటే తెలిస్తే తెలుస్తుంది బట్ నేను నేను ఎప్పుడు అది చెప్దామేమో అనుకోలేదు ఎవరైనా ట్రోల్ చేయటం అట్లా లేదు థ్యాంక్ యూ రాకేష్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ బీబీసీ స్టూడియోస్